జీవండి ఉందా? అందరి కెమిస్ట్రీ బాగుంది అన్నారు అండ్ దెన్ యూ కాల్ మీ క్విక్కీ. ఇట్ డిడెంట్ సౌండ్ రైట్ అట్ ఆల్. ఎనీవే, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, అతిథులకి, అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి, అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి గురించి చాలా డీటెయిల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఇప్పుడు ఎక్కువ టైం తీసుకొని రచ్చరావులాగా, కానీ ఇద్దరి గురించి ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలండి నేను. ఒకటేంటంటే, అందరికంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ప్రోత్సాహం ఇస్తూ, ఎక్కడా తగ్గకుండా, ఎంతకాలంలో ఖర్చు పెట్టి మా అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన రమేష్ గారు అండ్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో ఇంకా చాలా చాలా సినిమాలు చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. శాకాహారం అయితే ఉంటాను కానీ పూర్తిగా శాకాహారంగా మార్చేయగలరు సార్, అదొక్కటే చాలు నాకు. బట్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అ లాట్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ గారు, ఆయన చెప్పింది కరెక్ట్ అండి. నిజంగా మా కెమిస్ట్రీ చాలా బాగుండేది సెట్లో, అంటే ఒక చూపులు కలిసిన చూపాల అలా ఉండేది అనమాట. సీన్ గురించి డిస్కషన్, డైలాగ్ కూడా ఉండవు, ఆయన అక్కడి నుంచి నేను అంతే అయిపోయింది. అంటే అంత అండర్స్టాండింగ్ ఉంది ఆయనతో నాకు. అండ్ మీ విజన్కి, అందులో నన్ను ఊహించుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అ లాట్. మీతో కూడా మళ్ళీ మళ్ళీ పంచాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా తర్వాత మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయి తర్వాత మళ్ళీ నా సినిమా చేయకపోతే కష్టం. బట్ ఇది కరెక్ట్. బట్ ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. థ్యాంక్స్ అ లాట్. అండ్ మీతో పాటు థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద నైస్ వర్డ్స్ అండ్ గ్రేట్ వర్క్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. మా సినిమా టెంటేటివ్లీ June 6th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒక్కసారి మా సెన్సార్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. బట్ త్వరలోనే సినిమా రిలీజ్ అవ్వబోతుంది. దయచేసి మా సినిమాని థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. పురుషోత్తముడు పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ ప్రకాష్ గారు. టీజర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్. అండ్ రాజ్ధరన్, రియలీ విషింగ్ యూ గుడ్ లక్ మ్యాన్, సీరియస్లీ. యా, త్వరలో ట్రైలర్ రిలీజ్ అవుతుంది అండ్ వీఆర్ గోయింగ్ టు కమ్ టు థియేటర్స్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు రచ్చ, థ్యాంక్ యూ, లవ్ యూ. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షక దేవుళ్లకు, నా మిత్రులకు, అలాగే ఇక్కడ బహుబలి టీం అంటున్నటువంటి మా టీం, పురుషోత్తముడు వెనకాల ఎంత మంది ఉన్నారో చూపెట్టడానికి, ఈ సినిమాకు, ఈ సినిమాలో చూపెట్టడానికి ఒక స్క్రీన్ మీరు చూసి ఎంత గ్రాండియర్ గా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఒక యాడ్ చూస్తుంటాం, రమేష్ సురేష్ అని. ఇక్కడ ప్రకాష్ గారు, రమేష్ గారు అని ఇద్దరు ప్రొడ్యూసర్లు మనం అలాంటి అయితే కామెడీగా ఒక స్వచ్ఛమైన శాకాహార భోజనం నాకు సెట్ లో ఉల్లిపాయ కూడా లేకుండా ఆయన ఏదో బాగా గమనించాడు భూత పంపిద్ది. అయితే మరి ఉల్లిపాయలైతే అదో ప్రాబ్లం అని తెలిసిపోయింది ఆయనకు. నిజంగా కూడా రమేష్ సురేష్ లాగా వాళ్ళిద్దరు అన్నదమ్ములను చూస్తే చూడకొచ్చాడు కదా, చాక్లెట్ బాయ్ లెక్కుంటే నేను సంబరం అనిపిస్తుంది. పురుషోత్తం కూడా ఒక పెద్దగా, నేను మన అన్నకన్నా పెద్దలాగా నిన్న హీరో గారు వచ్చిల్లు, వీళ్ళందరికన్నా చిన్నలాగా నేను విజయ్ చేసుకుని వచ్చింది. కానీ సార్, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అలాగే డైరెక్టర్ గారు, రాముడు భీముడు కలిస్తే బలము బుద్ధి ఎలా ఉంటుందో మా డైరెక్టర్ గారి దగ్గర అక్కడ ఎవరికి ట్రస్ట్ ఇవ్వకుండా అంటే అంటే మళ్ళీ ఒక టైక్ తీసుకున్నా కూడా చిరాకు రాకుండా ఒకరు అనే టైప్గా ఫుల్ గా మాకు ట్రెస్ లేకుండా ఒక మంచి ట్రిప్ తీసుకెళ్ళినట్టు ఆంధ్రాకి తీసుకెళ్లి కడియం చెట్ల మధ్యలో ఆక్సిజన్ మధ్యలో శాకాహార భోజనంతో చక్కటి సీన్లతో మాకు రామోజీ ఫిలిమ్స్ నుంచి ఆంధ్ర వరకు. సార్ నేను మనస్ఫూర్తిగా, మీరందరూ మంచి ప్రొడ్యూసర్స్, మేము చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రొడ్యూసర్ తో పనిచేసామనిపించింది. అందరూ మంచి ప్రొడ్యూసర్లే, కానీ మీరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ ఒక అలా ఉంటుంది, కానీ మీరు మాత్రం పిచ్చ క్లారిటీగా ఉదయం షూటింగ్ చేసే సాయంత్రం కల్లా డబ్బులు చేతిలో పెట్టి, మిఠాయి చేతిలో పెట్టి పద్ధతిగా, రవి గారు ఓకేనా అంటే ఇంకెక్కువ అడుగు తెచ్చేటట్టున్నాడు, ఆయన ఎక్కువ తీసుకోలేము.
అట్లా అని చెప్పి పెద్ద క్యారెక్టర్ కావలేదు ఆయన నాలుగు రోజులు కాదు. ఏం చెప్తాం ఆయన దగ్గర పైసలు ఇచ్చేటట్టున్నాడు, ఈయనేమో క్యారెక్టర్ ఇచ్చినది రాజు. కానీ మొత్తానికి మీ సెట్ని మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం సార్. మీతో మళ్ళీ మళ్ళీ పని చేయాలి, మీ ఇద్దరు కలిసి మళ్ళీ పని చేస్తే ఈ రోజు ఆయన చేస్తే వీళ్ళందరం కూడా మీ అందరం కూడా పిల్లలేగానే ఫస్ట్ డేట్లు ఇచ్చేస్తాం. నిజం కూడా బాగా ఎంజాయ్ చేసాం పురుషోత్తముడు ఆయన అన్నది ఒక్క నిమిషం మాట్లాడితే చాలని అందరినీ ఆనంద పెడుతున్నానా, అందరూ ఆనందంగా ఉన్నారనేది రా నా సబ్జెక్ట్. చూడు చూడు నీ ఇన్ఫర్మేషన్ లో శాకాహారం ఎక్కువ ఉంటుంది సార్, ఇంత బలమైనది శాకాహారం అనేది అని చూపెట్టినా. పురుషోత్తమ టీజర్ మీరు చూసారు కనుల విందుగా పెద్ద ఆర్టిస్టులతో పెద్దగా ఒక మంచి పెద్ద సినిమా తీశారు. కాంప్రమైజ్ కాకుండా ప్రతి సినిమా సెట్ దగ్గర నుంచి మిర్చి దిగిన చాపర్ వరకు సినిమా కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుంది, అంతే బలంగా పురుషోత్తముడు మంచి ఫైట్లతో పాటు మంచి కామెడీ సీన్స్ కూడా చేయడం జరిగింది. మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్ద హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ శాఖాహారులకు సంచుల నిండా పైసలు రావాలని కోరుకుంటూ, అలాగే రాంబాబు గారికి పెద్ద హెల్ప్ కావాలని కోరుకుంటూ, పురుషోత్తముడు ఎట్లాగో మీద వరుస సినిమాలతో టకాటక ఎక్కడికి వెళ్ళిండు పురుషోత్తముడు అంటే బాగున్నాడే అని మొన్నన్నాడు, పురుషోత్తముడు ఇవ్వాలన్నాడు, రేపు ఇంకోడు అంటాడు. మొత్తానికి మన మధ్యలో సినిమా ద్వారా ఉన్న రాష్ట్రాలకు పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ రా. మైక్ తీసుకో. ఇచ్చే ఆకెళ్ళ గోపాలకృష్ణ ప్రింట్ మీడియా వర్గందరికి ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. పురుషోత్తముడు ఇంత రథంతా అడవడిగా నేను చెప్పలేదు, ఎందుకంటే చాలా మంది బాహుబలి టీం అని ఇప్పుడే అన్నాడు కదా, వాళ్ళందరికీ కూడా మైక్ అవకాశం వాళ్ళు కూడా చెప్తున్నా. తమ్ముడు చెప్పినట్టుగా రవి చెప్పిన షడ్రసోపేతమైన భోజనం షూటింగ్ జరిగిన నాళ్ళు ఆయన మేబీ దీక్షలో ఉన్నారు అనుకుంటా, చెప్పులు కూడా వేసుకోకుండా ఉండిపోయి కూడా లేకుండా చాలా చక్కగా అద్భుతమైన భోజనం పెడుతూ, అసలు ఒక ఆవిడ వరకు ఈయన ఎవరో 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 ఎగ్జిక్యూటివ్ ఎవరో సంబంధం క్షమించాలి సార్, ఆ తర్వాత అర్థమైంది ఈ ప్రొడ్యూసర్ అని, అమ్మో ఇంత సింపుల్ గా ఉన్నాడే అనుకున్నా. కానీ ఏదేమైనా హెడ్స్ ఆఫ్ టీవీ సార్, మంచి ఈ పేజ్ మంచి బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టబోతున్నారు తొందరలోనే. అట్ ది సేమ్ టైం అన్నయ్య రామ్ రేవణ్ గారు రవి చెప్పినట్టుగానే ఇంత అంత అంత అంటే అడుకునే అటు పక్కన ప్రకాష్ రాజ్ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ, రమ్యకృష్ణ గారు కానీ, మొత్తం అందరూ అందరినీ కూడా బ్రహ్మానందం గారిని అందరినీ చుట్టుపెట్టి చిన్న పెద్ద కలయికలో మీ అందరికీ ఖచ్చితంగా ఒక మంచి హిందీ భోజనం అయితే అయిపోతున్నాడు. వన్స్ అగైన్ మా హీరో ఖచ్చితంగా ఉత్తముడేనండి, అదే పురుషోత్తముడేనండి. ఆల్ ది బెస్ట్ అన్న గారు, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని అందాలు. ఈ సినిమాకి పనిచేసిన మొత్తం టోటల్ టీమ్ కి, టెక్నీషియన్స్ కి, ఆర్టిస్ట్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అని అందాలు మీ ఆకెళ్ళ. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజేందర్ గారిని మాట్లాడతారు ఇప్పుడు. రాజేందర్ గారు టీజర్ చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లిరిక్ రైటర్ని కాబట్టి పాటల గురించి మాట్లాడాలి. రామ్ భీమన్ గారు ఒక మంచి దర్శకుడే కాదు, సృజనాత్మకతే కాదు, మంచి సాహిత్యం వ్యాకరణం తెలిసిన వ్యక్తి, చాలా గొప్ప రచయిత కూడా ఉన్నాడు ఆయనలో. అయితే అద్భుతంగా లిరిక్స్ తీసుకున్నారు. ఈ కథ కల్పనకి నిజంగా సాహిత్యం పనికొచ్చిందని నేను అనుకుంటాను. అలాగే మన రమేష్ గారు, ప్రకాష్ గారు అద్భుతమైన ప్రొడ్యూసర్స్, నా సహరచయితలు చంద్రబోస్ గారు, రామజోగి శాస్త్రి గారు, పూర్ణాచారి గారు, నేను దీంట్లో 4-5 పాటలు రాశాం. అందరికీ వాళ్ళందరికీ విషెస్ చెప్తూ ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా మనసా వాచా కరుణా ఎందుకు కోరుకుంటున్నా అంటే, ఆయనకి రామ్ భీమన్ గారికి మధ్యలో యాక్సిడెంట్ జరిగినా కూడా ఒక 6 నెలల కాలం విత్ స్టిక్ ఇన్ వేరెవర్ హీగో అతను అంత చాలా శ్రమపడి చాలా చేశారు. ఆయన ఎప్పుడు చెప్తుండేవారు మా హీరో రాజ్ తరుణ్ గారి గురించి, నేను కథలో నేను ఏం ఊహించానో అంతకి 1000 నాకు పెర్ఫార్మెన్స్ దొరికింది బాలాజీ గారు చెప్తుండేవారు రామ్ భీమన్ గారు. చాలా రాజ్ తరుణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ ఇన్ యూర్ ఫిల్మ్ అండ్ ఆల్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ విషయం చెప్తూ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ సాధించాలని మనసా వాచకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఆ డైరెక్టర్ వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక బిర్యానీ ఇప్పించండి సార్, తర్వాత మన రచ్చరవేరు గారికి, అదే మనం బాకీ ఉండిపోయాం. తర్వాత ఆ డైరెక్టర్ గారికి నెక్స్ట్ సినిమాలో పూలు ఎక్కిద్దాం. అందరికీ నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. ఇండస్ట్రీలో ఎవరికైనా సరే అవకాశం రావడం చాలా గొప్ప విషయం అండి. నాకు అవకాశం ఇచ్చిన రామ్ నా డార్లింగ్ ఫ్రెండ్, ఆయనతో నేను చాలా ట్రావెల్ అయ్యాను. ఈ ఫస్ట్ స్క్రిప్ట్ నుంచి నేను ట్రావెల్ అయ్యానండి. అద్భుతమైన సినిమా ఇది. అండ్ రాజ్ తరుణ్ ఆల్సో ఈజ్ మై డార్లింగ్. సితమండల రామ చిత్రాల సినిమా దగ్గర నుంచి మేము ఫ్రెండ్స్ అండి. ఈ సినిమాకి నేను వర్క్ చేయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ ఆపర్చునిటీ.
నువ్వు నాకు ఇచ్చినందుకు నేను ఫ్రీ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఈ సినిమాలో అన్ని పాటలకి నేను కొరియోగ్రాఫ్ చేశానండి. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు అవకాశం ఇచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్. రాముడు భీముడు అనుకుంటాను ఇప్పుడు, రామ్ భీముడిని చాలా వ్యాకరణం ఎక్కువ అవుతుంది, ప్రొఫెసర్ లా ఉంటాడు, అకాడమిషియన్ లా ఉంటాడు, కొంచెం తెలివితేటలు అడ్డుపడతా ఉంటే మంచి సినిమా మేకర్ కి, ఎందుకంటే కామన్ మ్యాన్ ఎమోషన్ కదా సినిమా అనుకుంటాం. ఇప్పుడు కరెక్ట్ గా తెలివితేటలన్నీ తగ్గించుకుని కామన్ మ్యాన్ ఎమోషన్ కి రీచ్ చేయలేక ఒక అద్భుతమైన చిత్రం టీజర్ చూడగానే అర్థమవుతుంది. తను నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్, రాజ్ తరుణ్ కానీ రామ్ భీమన్ కానీ ఆకతాయి హమ్ తుమ్ తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్. టెక్నీషియన్స్ కూడా అద్భుతమైన టెక్నీషియన్స్ ని గోపి సుందర్ గారు కానీ పీజీ విందా కానీ, అలాగే సపోర్టింగ్ క్యాస్టింగ్ అంటే ఈ సినిమాలో ఇంతమంది క్యాస్టింగ్ ఉన్నారని టీజర్ చూస్తే కానీ తెలియదు ఎవరికి. ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీశరం గారు, ఒక పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాల్లో ఉండే క్యాస్టింగ్ అంతా ఉన్నారు. అంటే దీన్ని ఇప్పుడు అసలు ఈ టీజర్ చూసాక దీన్ని ఒక స్మాల్ బడ్జెట్ మూవీ అనలేం, ఎందుకంటే ఈ సినిమాకి నిజంగా ఎవరు ఫిట్ ఇన్ క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళినట్టుంది. సో ప్రొడ్యూసర్ చాలా ప్యాషనేట్ గా ఉన్నప్పుడు వాడు నిజంగా, నేను ఒక చిన్న క్యామెరా చేశాను ఇందులో డాక్టర్ వర్షం రెండు సీన్లు, అప్పుడు నేను కూడా ప్రొడ్యూసర్ గారు, నేను శాంతశ్వరెడ్డి గారిని చూసేవాడు షూటింగ్ లో, ఆయనే సెట్ బాయ్, మేక్ కావాలంటే మేక్ కొట్టేవాడు, టేబుల్ జరిపేసేవాడు శాంతశ్వరెడ్డి గారు. మళ్ళీ అంత యాక్టివ్ గా సెట్ బాయ్ లాగా, ప్రొడక్షన్ బాయ్ లాగా మళ్ళీ ప్రొడ్యూసర్ గారు చూశాను. సో నిజంగా అంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. అలాగే నిజంగా ఈ అవకాశాన్ని వాళ్ళు ఒక అన్కండిషనల్ గా కాంప్రమైజ్ కాకుండా రాజ్ తరుణ్ లాంటి ఒక ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటాడు, నిజంగా చాలా నేటివిటీ ఉంటుంది, అలాంటి ఒక కాస్టింగ్ తో వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా ఎంత చాలా పెద్ద సినిమా అయింది ఇది. సో డెఫినెట్ గా ఈ సినిమా రాజ్ తరుణ్ కానీ రామ్ భీమన్ కానీ మరి నెక్స్ట్ లెవెల్, అంటే ఇందాక చెప్తున్నారు అంటే సెకండ్ స్టెప్ కాదు, థర్డ్ స్టెప్ కాదు, ఇది ఒక టెన్త్ స్టెప్ అనుకోవచ్చు, ఫస్ట్ స్టెప్ టెన్త్ స్టెప్ లోకి వచ్చారు ఇద్దరు కూడా. సో అలాగే నిర్మాతలకి, అలాగే మా రామ్ భీమన్కి, రాజ్ తరుణ్ గారికి అందరికి కూడా ఇది పెద్ద సక్సెస్ ఇచ్చి మరిన్ని సినిమాలు, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన మైత్రి, అలాగే సితారా ఎంటర్టైన్మెంట్, అలా కొత్తగా వచ్చినప్పుడు అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ వాళ్ళు హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ ఉన్నారు, అలాగే రమేష్ గారు, ప్రకాష్ గారు కూడా అతిపెద్ద ప్రొడ్యూసర్లు, ఇలాగే టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్లకు అందరికి అవకాశం ఇస్తారని కోరుకుంటూ అందరికి అభినందనలు తెలియజేస్తాను. ఉన్నత చదువులు చదువుకోవడానికి అమెరికా వెళ్ళి తనకున్న ప్యాషన్తో ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి సినిమా రంగంలో చేయాలని అనేక ఆయన పడిన కష్టాలు నా కజిన్ అవుతాడు రామ్ భీమన, ఎన్నో కష్టాలు పడి ఈ రోజున చిన్న వయసులో తను తీసిన షార్ట్ ఫిల్మ్లో అనేక అవార్డ్స్ పొందాడు. అమెరికాలో స్థిరపడాల్సిన వ్యక్తి, ఇక్కడ నేను పుట్టిన ఊరికి ఏదో చేయాలి, ఈ ఇండస్ట్రీలో తనకంటూ పేరు సాధించుకోవాలని అనేక కష్టాలు పడి ఈ రోజున ముఖ్యంగా డైరెక్టర్ గారిని, నేను డైరెక్టర్ గారిని చూశాను ఆ రోజు షూటింగ్లో, నేను కూడా ఈ సినిమాలో ఒక పాత్ర ఇచ్చాడు తమ్ముడు రమేష్ గారు. ఎంత డిసిప్లిన్ అంటే నిర్మాతలు డబ్బుకు వెనకాడకుండా డైరెక్టర్ చెప్పినట్టుగా ఇటువంటి మంచి టీంని తీసుకొని సినిమా తీయటం ఈ రోజుల్లో మామూలు విషయం కాదండి. నిజంగా రాములు వారిని అయోధ్యలో పునఃప్రతిష్ఠించడానికి 400 సంవత్సరాలు పెట్టినట్టుగా ఈ పురుషోత్తముడు సినిమాతో ఆ రాములు వారి ఆశీస్సులతో 100 రోజుల పండుగ ఘనంగా జరుపుకోవాలని ఒక ఆదర్శవంతమైన సినిమాగా మా తమ్ముడికి మంచి పేరు ప్రతిష్ట సాధించాలని, అదేవిధంగా రాజ్ తరుణ్ గారు సెల్ఫ్ మేడ్ మ్యాన్, చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి, అదేవిధంగా మిగతా టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలని, మా తమ్ముడికి మరింత మంచి పేరు ఇండస్ట్రీలో రావాలని రామ్ భీమన్ గారిని కోరుకుంటూ నిర్మాత గారికి మరొక్కసారి, అందరూ కూడా మిమ్మల్ని వెజిటేరియన్ అంటే నేను కూడా ఆ రోజు వెజిటేరియన్, మీరు షూటింగ్లో తిన్నానండి, చాలా డిసిప్లిన్గా ఒక క్రమశిక్షణతో ఈ సినిమా తీసిన రోజులు కూడా దేవుని భక్తితో తీశారు. ఇది 100 శాతం చెప్తున్నాను నేను, 100% ఈ సినిమా సక్సెస్ అవుద్ది, మంచి కలెక్షన్స్ కూడా మీరు పెట్టుబడి పెట్టిన దానికి 10 రెట్లు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సెకండ్ యూనిట్ డిఓపి విశ్వ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. విశ్వ గారు రండి, ఇన్ని కెమెరాల ముందుకి రండి మీరు.
యాక్చువల్గా దీనికి మెయిన్ టోపీ పీజీ ఉంది కదండి, ఆయన బిజీ ఉన్నప్పుడు కొన్ని సీన్స్ కొన్ని డేస్ నేను చేయడం జరిగింది. బట్ వన్ థింగ్ ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ రామ్ గారు అండ్ రాజ్ తరుణ్ తోటి ఈ థర్డ్ టైమ్ బాగుంది. పొటెన్షియాలిటీ ఉన్న స్టోరీ అండి, ఆ సీన్స్ చేస్తున్నప్పుడే నాకు బాగా నచ్చినాయి. అదే విషయం చెప్తుండేవాడిని డైరెక్టర్ గారికి అండ్ ఇంకోటి ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, ప్రకాష్ గారు, సచ్ ఎ లవ్లీ పీపుల్. వాళ్ళు చూస్తుంటే ఎప్పుడు స్మైల్ వస్తుంది, పాజిటివిటీ ఉంటుంది వాళ్ళతో మాట్లాడినా కానీ. అండ్ హాసిని, సచ్ ఎ స్వీట్ గర్ల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, ఇక్కడ మా మిత్రులకి, ముఖ్యంగా ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా డైరెక్టర్ రామ్ భీమన్ గారికి థ్యాంక్ యూ సార్. మా ప్రొడ్యూసర్స్ రమేష్ జైన్ గారు, ప్రకాష్ జైన్ గారు, థ్యాంక్ యూ సార్. అలాగే మా హీరో గారు, మా హీరోయిన్ గారు, అందరికీ థ్యాంక్ యూ. చాలా కష్టపడి చేసాము, మీ ఆశీస్సులు ఇస్తారని ఆశిస్తూ మీ అందరికీ థ్యాంక్ చెప్పుకుంటానండి. థ్యాంక్ యూ. ఇక్కడ విజ్ చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరికీ అందరికీ నా నమస్కారం. ఈ పురుషోత్తముడు సినిమా ఫస్ట్ డైరెక్టర్ గారు వచ్చిన కథ చెప్పినప్పుడు ఇది చాలా స్పాన్ ఉన్న కదండి, మరి ప్రొడ్యూసర్స్ ఎవరంటే ఇలాగ రమేష్ గారు చాలా ప్యాషనేట్ అండి, ఆయన అయితే బాగుంటుంది అన్నారు. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఆయన ఎనర్జీ చూసి నాకు చాలా ముచ్చటేసింది. షూటింగ్లో కూడా మార్నింగ్ వస్తే ఎంత ఫ్రెష్గా ఉంటారు, ఈవినింగ్ దాకా అలా అంతే ఫ్రెష్గా ఉంటారు, అంతే యాక్టివ్గా ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల ఇన్వాల్వ్ అయ్యి అన్నీ తెలుసుకుని కొత్త ప్రొడ్యూసర్ అన్న ఫీలింగ్ ఎవరికి రాలేదండి లొకేషన్లో కూడా. అలాగే ఈ సినిమాకి ఏ క్యారెక్టర్కి ఎవరు అవసరమో ఖర్చుకు వెనకాడకుండా మీరు పోస్టర్ చూశారు, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ, అలాగే బ్రహ్మానందం గారు, వీళ్ళందరినీ ఒప్పించడం చాలా కష్టం అండి ఈ సినిమాకి. రామ్ కథ చెప్పగానే వాళ్ళ క్యారెక్టర్స్ నచ్చి, ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, బ్రహ్మాజీ వీళ్ళు చాలామంది ఉన్నారు, ప్రవీణ్, ఇవన్నీ అదంతా డైరెక్టర్ గారి గ్రేట్నెస్. ఆయన ఎవరి పేరు చెప్తే ఆయన కాదనకుండా ఈ సినిమాకి ఇచ్చినందుకు నేను ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే రాజధరణ్ గారి డేట్లనే చూస్తాను కాబట్టి ఆయనకి ఇంత పెద్ద సినిమా ఇచ్చినందుకు. అలాగే టెక్నీషియన్స్ చూస్తే గోపీ సుందర్ గారు, మార్తాండ వెంకటేష్ గారు, పీజీ వింద గారు, మా సెకండ్ యూనిట్కి మా ఈయన షో గారు, అలా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కాంప్రమైజ్ అవ్వలేదండి ఈ సినిమా. ఈ టీజర్ చూసేదాకా ఇంత పెద్ద సినిమా కూడా ఎవరికి తెలీదు. రమేష్ గారు, మీరు ఈ ఇండస్ట్రీలో ఇంకా బోల్డ్ సినిమాలు తీసి పెద్ద ప్రొడ్యూసర్గా ఇక్కడ పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ రాజ్, మన కెరీర్లోనే ఇది పెద్ద సినిమా, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజ రవీంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ హాసిని, ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది అన్నారు అండ్ దెన్ యూ కాల్ మీ క్వికీ, ఇట్ డిడ్ సౌండ్ రైట్ అట్ ఆల్. ఎనీవే అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన పాత్రికే మిత్రులకి, అతిథులకి అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి గురించి నేను డీటెయిల్గా ప్రీలీజ్ ఇవెంట్లో మాట్లాడతాను, ఇప్పుడు ఎక్కువ టైం తీసుకొని రచరవలాగా. కానీ ఇద్దరి గురించి ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలండి నేను. ఒకటేంటంటే, అందరికంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ప్రోత్సాహం ఇస్తూ, ఎక్కడా తగ్గకుండా, ఎంతకాలం ఖర్చు పెట్టి మా అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన మా రమేష్ గారు అండ్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో ఇంకా చాలా చాలా సినిమాలు చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. శాకాహారం అయితే ఉంటాను కానీ పూర్తిగా శాకాహారంగా మార్చేయగలరు సార్, అదొక్కటే చాలు నాకు. బట్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ గారు, ఆయన చెప్పింది కరెక్టే అండి, నిజంగా మా కెమిస్ట్రీ చాలా బాగుండేది సెట్లో. అంటే ఒక చూపులు కలిసి చూపాల అలా ఉండేది అనమాట. సీన్ కూడా డిస్కషన్, డైలాగ్ కూడా ఉండవు, ఆయన అక్కడి నుంచి అంతే అయిపోయింది. అంటే అంత అండర్స్టాండింగ్ ఉంది ఆయనతో నాకు. అండ్ మీ విజన్కి అందులో నన్ను ఊహించుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అ లాట్. మీతో కూడా మళ్ళీ మళ్ళీ పంచాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా తర్వాత మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు సినిమాలు చేయకపోతే కష్టం. బట్ ఇది కరెక్ట్,
బట్ ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా, థ్యాంక్స్ అలాట్. అండ్ మీతో గారు థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద నైస్ వర్డ్స్ అండ్ గ్రేట్ వర్క్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. మా సినిమా టెంటేటివ్లీ June 6th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒక్కసారి మా సెన్సార్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. బట్ త్వరలో సినిమా రిలీజ్ అవ్వబోతుంది, దయచేసి మా సినిమాని థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. పురుషోత్తముడు పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.